హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి ఏం లేవు. అంటే బడ్జెట్ ప్రభావం పక్కకు పెట్టేస్తే ఆడియన్స్ ప్రభావం ఎలా ఉంది అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని. సో అందుకనే చాలామంది హీరోలు వస్తూనే ఉంటారు అండ్ చాలా మంచి సినిమాలు ఇస్తూనే ఉంటారు. మీరు చిన్న సినిమాలని ఆదరిస్తున్నారు కాబట్టి. సో మరి ఒక మంచి సినిమా మిమ్మల్ని అందరినీ ఆలోచించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది 3rd March. ఆ సినిమా పేరే గ్రంథాలయం. ఈ పుస్తకం చదివితే సంథింగ్ ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీదే సినిమా అంతా ఉందంటున్నారు. మరి ఈ సినిమా గురించి, ఆ పుస్తకం గురించి, ఆ గ్రంథాలయం గురించి. గ్రంథాలయం అంటే కీప్ సైలెంట్ అంటూ ఉంటారు కదా, కానీ చాలా వైలెంట్గా కనిపిస్తుంది. మరి దాని గురించి మాట్లాడడానికి టీం నాతో పాటు ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేద్దాం రండి. సో శివ వైష్ణవులు ఉన్నారు ఇద్దరు, వైష్ణవ శివులు ఉన్నారు ఇద్దరు, అండ్ ఇక్కడ విష్ణువు అండ్ విష్ణువు శివు ఉన్నారు. ఇక్కడ ఇక్కడ విన్ను ఉన్నారు. కాదు, వివి అన్న సెంటిమెంట్ ఉందా? ప్రొడ్యూసర్ కూడా వి స్టార్ట్ విత్ వి, యా, అండ్ విక్టరీ సాధించాలని, సక్సెస్ అందుకోవాలని శివ గారు వస్తున్నారు, అంతేనా? అంతే. సో ఫస్ట్ లెటర్స్ తో మొత్తానికి విక్టరీ ఇచ్చేసాను నేనైతే. థర్డ్ కి ఆడియన్స్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉంది. అండ్ 5 ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాం, మీరు సేమ్ అలానే ఉన్నారు, ఇంకా అందంగా తయారైనా చెప్పాలి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ అలానే ఉన్నారంటే కష్టం కదా. సో ఏంటంటే ఇవాళ రేపు ఆడియన్స్ ఏదైతే ఆదరిస్తారో అదే బిగ్గెస్ట్ ఫిలిం. కలెక్షన్స్ వచ్చింది, జనాలు ఆదరించిన సినిమానే బిగ్గెస్ట్. అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో లుక్ వైజ్ చాలా రిచ్ గా అనిపించింది. అండ్ దానికోసం మీరు ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎంత చెమట, ఎన్ని షర్ట్లు వేస్ట్ చేశారు? మంచి హార్డ్ వర్క్ చేశానండి. ఈవెన్ యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్ట్ గారు కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్ ఫైట్ కి అది ఒక ఆల్మోస్ట్ ఒక 10-8 మినిట్స్ ఉంటుందా, ఒక పెద్ద స్క్రీన్ ప్లే తో జరిగే ఫైట్ అండి అది. సో దానికి ఒక 6-ప్యాక్ అనుకున్నాం డైరెక్టర్ గారు, నేను ఉంటుందండి ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్తుంది. సో దానికి 6-ప్యాక్ అని అనుకున్నాం, ఎందుకంటే మనుషులు చంపేద్దాం అనుకున్నారు హీరోలు. మరి దారుణంగా 10 మినిట్స్ ఫైట్ ఫైట్ కాదు, ఆ ఎపిసోడ్ జరుగుతుంది స్క్రీన్ ప్లే యాక్షన్ సీక్వెన్స్. బేసిక్ గా రెగ్యులర్ ఫైట్ లో ఉండేట్టు ఉండదండి. ఆ 10 మెంబర్స్ లో ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళతో ఫైట్ చేయాలి. వీళ్ళు ఎంత కొడతారు, కొడుతున్నా సరే వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియదు ఏం జరుగుతున్నాయో తెలియదు. ఇంకా తర్వాత అదే ఇంకా తర్వాత అయితే చెప్పాలి, అది చూడాల్సిందే. సో దాని గురించి ఇంకా హార్డ్ వర్క్, బాడీ మెయింటైన్ చేయాలి. ఈవెన్ అంటే దాని గురించి అని కాదండి, యాజ్ ఏ పర్సనల్ గా ఒక ఆర్టిస్ట్ గా నేను మెయింటైన్ చేయాలి అదొకటి. సో ఇంక సినిమా కోసం చూస్తే ఇంకా అందరిలాగా అని కాదండి, సినిమాని కథని ఓన్ చేసుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే డైరెక్టర్ గారు సెట్ లో చెప్పింది చేస్తాం, అది కాకుండా అపాన్ దట్ ఆయన చెప్పిన దానికి చేయాలి అంటే బిఫోర్ అసలు కథలో ఏముంది, కంటెంట్ లో ఏముంది మనం ఓన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగా నా బాడీని కూడా అలా మెయింటైన్ చేశానండి. ఏది కష్టం అనిపించింది, బుక్ చదివితే వచ్చిన కష్టం కష్టంగా అనిపించిందా, లేకపోతే మెయిన్ 6-ప్యాక్ చేయడం ఎక్కువ కష్టంగా అనిపించిందా, సినిమా చేయడం ఎక్కువ, ఏది కష్టం ఉండింది మూడిట్లో? టు బి ఫ్రాంక్ నాకు మూడు కష్టం అనిపించలేదు, మూడు కష్టం. ఎందుకంటే నేను అది ఇష్టపడుతూ కష్టపడుతూ చేసిన సినిమా అండి. ఆన్ దిస్ నోట్, కష్టపెట్టిన మనుషులను అడుగుదాం ఇప్పుడు మనం. అండ్ కష్టం పక్కకు పెట్టేస్తే ఫలితం వచ్చినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. థర్డ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా అంటే ఎన్నో ఎలిమెంట్స్, ఎన్నో లేయర్స్ ఉన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనిపించింది థర్డ్కి వస్తుందని గ్రంథాలయం. బట్ నేను ఇందాక చెప్పినట్టు సైలెంట్ గా ఉండే ప్లేస్ లో వైలెన్స్ ఏంటిది, గ్రంథాలయంలో సైలెంట్ గా ఉండమంటారు, మీరు కొట్టేసుకుంటున్నారేంటి? బేసిక్ గా అది ఆ ప్యాటర్న్ మార్చలేదండి, గ్రంథాలయం గ్రంథాలయమే, అది ఎన్నేళ్ళు అయినా సరే సైలెన్స్ అనమాట అక్కడ. కాకపోతే ఏంటంటే లోపల ఏం పెద్ద వైలెన్స్ ఉండదండి, అంతా బయటే. కాకపోతే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది వైలెన్స్ అనేది. అంటే ఇన్ని రోజులు మనం ఆ హీరోలు విలన్లు వీళ్ళంతా ఫైట్ చేస్తాం చూస్తాం, ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ ఫైట్ చేస్తుంది. బేసిక్ బుక్ హీరో ఉంటుందండి, గ్రంథం గ్రంథమే హీరో ఉంటుంది. అదే ఎలా ఫైట్ చేసింది, ఎలాంటి ఫైట్ చేసింది అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే, పక్క స్క్రీన్ మీదే చూడాలండి. ఏంటండి హీరోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం, ఓకే నడుస్తూ వెళ్తూ ఉంటాడు, షర్ట్ ఎగరేస్తాడో లేకపోతే కాలర్ ఎగరేస్తాడో బాగుంటుంది ఇచ్చేటప్పుడు. బుక్కు ఎలా ఇచ్చారు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్, బుక్కే హీరో అంటున్నారు ఇక్కడ. అయితే ఈ మూవీకి మ్యూజిక్ సాంగ్స్ నేను చేశానండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా తక్కువ లిమిటేషన్ ఉండటంతో నేను ఒకటి 1 మంత్ అబౌవ్ అడిగాను టైము. నేను ఫస్ట్ మూవీ ఇది, ఆయన ఇవ్వలేదు, అది షార్ట్ టైం ఉండింది ఈ రిలీజ్కి, ఇంకా తక్కువ టైం ఉంది. ప్లస్ ఆ చిన్న గారు అని చెన్నై చిన్న గారు అవునవును ఆయన చేశారు సాంగ్స్, అంతవరకు నేను చేశాను.
అదేండి. దీనిలో ఒక సాంగ్ ఆల్రెడీ నేను విన్నాను అండ్ చాలా బాగుంది అండ్ చాలా మంచి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అది కూడా. అండ్ ఫస్ట్ ఐడియా ఇనిషియల్గా మీకు చెప్పినప్పుడు అండ్ మీకు ఎలా అనిపించింది? బికాస్ ఫస్ట్ మీ దగ్గర కథ వస్తుంది, దానికి తగ్గట్టుగా సిట్యువేషన్ మధ్యలో ఒక పాట వెయ్యాలి, ఆ పాట తగ్గట్టుగా ఉండాలి. సో చాలా చాలా యాప్ట్గా ఉండింది మీ సౌండ్. సో మీకు ఎలా అనిపించింది కదా అని చెప్పినప్పుడు శివ్? ఈ విషయంలో మా డైరెక్టర్ సాయి శివన్ను చాలా క్లియర్గా ఉంటారండి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయటం అందున, ప్లస్ ఇతను లిరిక్స్ రాయగలరు, పాడతారు కూడా. మీలో ఒక సింగర్, లిరిసిస్ట్, డైరెక్టర్. ఆ లిరిక్స్ రాయడం వల్ల ఇంతకుముందు నేను ఈ మూవీ మ్యూజిక్ చేయకముందు కూడా ఇంకొన్ని లిరిక్స్ ఈయన దగ్గర ఈయన డైరెక్షన్కి వచ్చేసారు కదా, ఒక ఒక 20 పాటలు కూడా లిరిక్స్ ఆల్రెడీ ఈయన రాసుకునే ఉన్నాయి నా దగ్గర. అయితే ఆయన ఏ సీన్ సినిమాకి ఇలా ఉండాలి, ఈ సాంగ్ ఇలా ఉండాలి, ఇలా పూర్తి స్కెలిటన్ ఇచ్చేస్తారు ముందే. చాలా వర్క్ ఈజీ అవుతుంది. మనం ఇంకా మన మ్యూజిక్ మీద పెట్టవచ్చు ఈజీగా. మరి ఇక్కడ విన్ను దగ్గరికి ఎలా వచ్చింది కదా మీ దగ్గర? బేసిక్గా విన్ను గారు, నేను వైరం సినిమా ఇంది శేఖరం గారు అబ్బాయి సినిమా అయిందండి, వైరం సినిమా ఆడిషన్ జరుగుతున్నాయి. వేరే ఒక తెలిసిన ఒక డైరెక్టరు ఇలా ఉన్నారు ఏంటంటే సరే ఫోటోలు పంపించారు. మనకి ఇప్పుడు ఆ హీరో 6 ఫీట్ ఉన్నాడు, ఆపోజిట్ ఉన్నాయి అంటే ఒక ఒక లీడ్ క్యారెక్టర్, అది కూడా పోటీగా ఉండాలి. అప్పుడు ఈయన చూడగానే ఒకసారి ఆఫీస్కి రండి అంటే పర్ఫెక్ట్ హైట్ ఆయన ఇద్దరు కూడా సరే తగ్గ పోటీగా ఉన్నారు అనేసి అప్పుడు ఆడిషన్ చేశారండి. తనకి ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు అనిపించింది, అప్పుడు లాక్ చేశానండి. ఇప్పుడు రాసుకున్న కంటెంట్ కదా, సరే తను కూడా శేఖర్ గారు అబ్బాయి చేసి ఉన్నారు, ఇంకా 3వ ప్రాజెక్ట్కి అంటే ఆ ప్రాజెక్ట్కి వచ్చిన బాగా క్లోజ్ అయిపోయాం. ఇంకా బావా 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 అనుకుంటా ఉన్నాం. బావా ఒక లైన్ ఉంది ఒకసారి వినండి అని చెప్పేసి చెప్పాను చెప్పానండి ఇట్లా ఇట్లా లైన్ అని ఒక 10 మినిట్స్ చెప్పాను. అసలు ఇంకా ఇమీడియట్గా అన్నాడు ఎప్పుడు స్టార్ట్ చేద్దామో చెప్పేసేయండి అనేసి. అదే బాబు ఇది జరుగుతుంది కదా, ఇది అవన్నీ చేద్దాంలే అంటే మాకేంటంటే వైరం జరిగే మధ్యలో చిన్న బ్రేక్ పడింది, అప్పుడు స్టార్ట్ చేసామండి. అండ్ ఏంటిది కథలో అంతలా నచ్చి చేసేద్దాం చేసేద్దాం అని అని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ అయితే ఇంకా నాకోసమే రాసి పెట్టుంది అని నేను నమ్మాను. ఎందుకంటే బిఫోర్ ఆయన ఈ కథ ఎక్కడ చెప్పలే ఇంక మరి అది ఎందుకు ఆయన నాకోసమే బహుశా ఆయన పెన్ తెలకాయ మీద పెట్టి రాసింది నాకోసమే అని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో నేను ఇమ్మీడియట్ కథ విన్నాను. అంటే ఎందుకంటే నేను దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే కథే హీరో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కథే హీరో. సో ఇది నేను చెయ్యాలి ఖచ్చితంగా, నేను ఆయన రాసుకున్న కథకి నేను న్యాయం చేస్తాను నాకే అనిపించింది. సో ఇద్దరం కలిసి అలా కమిట్ అయ్యి ప్రాజెక్ట్ నేను మన బ్యానర్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆ తరుణంలోనే ఆ జర్నీలోనే మనం మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరికి వెళ్ళటం, ఆయన అనుకున్న కథకు సరిపడగా ట్యూన్స్ ఇవ్వటం అలా సింక్ అయిందండి. గ్రంథాలయం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే స్క్రిప్ట్ నుంచే ట్రావెల్ అవుతుందో? టైటిల్ రాసుకునే లేదు మీకు, అంటే మొన్న కూడా చెప్పానండి థియేటర్ ట్రైలర్ ఈవెంట్లో కళ చెప్పిన కథ, బేసిక్గా కళ వచ్చిన కథనే ఆ కంటెంట్నే నేను రాసుకున్నానండి. అప్పుడే అంటే ఓపెన్ అవ్వడమే నాకు అంటే డ్రీమే లైబ్రరీ గ్రంథాలయం. నేనంటే ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాడినండి గ్రంథాలయంకి, వెళ్తూ ఉండండి ఎందుకంటే హిస్టారికల్ బుక్స్ ఏమైనా రిఫర్ చేస్తూ అవి చదువుతూ ఉండండి, కథలు రాసేవాడు కదా. ఏదైనా ఏదైనా చిన్న చిన్న డౌట్లు వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుద్దో చూసుకునేవాడిని వెళ్ళి, కొన్ని దొరికే కొన్ని దొరికే కాదు. ఇక అప్పుడు అంటే ఒకవేళ అట్టంతా తిరగబట్టేమో మైండ్లో ఒక రకమైన వేరే మరి 6th సెన్స్ 7th సెన్స్ తెలియదు కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి పట్టుతుంది. ఇక ఈ కథ పుట్టింది అండి, అదొక సినిమా సెన్స్, అది సినిమా చెయ్యాలనే సెన్స్ అది. సో గ్రంథాలయం చాలా తక్కువ, బేసిక్గా ఈ జనరేషన్లో ఎక్కువ తక్కువ గ్రంథాలయాలకు వెళ్ళట్లేదు, వెరీ రేర్. యూనో మళ్ళీ వస్తుందేమో ఇంకో 10 ఇయర్స్ తర్వాత, మేబీ అదొక ఫ్యాషన్ అవుతుందేమో అగైన్ బుక్ రీడింగ్ అండ్ ఆల్. అండ్ ప్రౌడ్గా నేను లోపల ఫీల్ అయ్యేది ఏంటంటేనండి, ఈ గ్రంథాలయం అనేది అందరూ ఆల్మోస్ట్ అంటే లైబ్రరీ అనే వర్డ్ గుర్తుండదు, బట్ గ్రంథాలయం అనే స్పెసిఫిక్గా ఆ వర్డింగ్ అనేది మర్చిపోయారు. మన పేరెంట్స్ ఆ ఏజ్ వరకు ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ గ్రంథాలయం అనే వర్డ్ మైండ్లో లేదు. బట్ డెఫినెట్గా ఆయన త్రూ ఇప్పుడు మా సినిమా త్రూ ఈ గ్రంథాలయం అనే వర్డింగ్ మళ్ళీ జనాల్లోకి వెళ్తుంది అనమాట. రైట్. అండ్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అంత కంప్లీట్గా ఎక్కడ కూడా ఎవేగా వెళ్లకుండా గ్రంథాలయాన్ని మాత్రమే, ఆ పుస్తకంలోంచి కెమెరా తీసుకొని బయటకు వస్తుంది. అంటే హీరో అంతా ఇప్పుడు ఆ పుస్తకంలో ఏం జరిగింది అని ఛేదించడమే ఉంటుందా? అలా
అది నేను చెప్పలేను బయటికి. నేను అంటే మొత్తం చెప్పేది మాకు అదేదో సినిమాలో కనిపించి కనిపించినట్టు తెలిసి అసలు అక్కడే ఉంటుంది, కనిపించి కనిపించిన దగ్గర మొత్తం వచ్చేస్తుంది బయటికి. కన్ఫర్మ్ గా అది ఎలా ఉంటుంది అంటే అండి, బుక్ కథే హీరో అన్నాను కదా, సో ఈ స్టోరీ ఎలా వెళ్తుందంటే వితిన్ అంటే అవుట్ ఆఫ్ కథ వెళ్ళదండి స్క్రీన్ ప్లే, వితిన్ కథే నడుస్తూ ఉంటుంది ఈ స్క్రీన్ ప్లే అంతా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ గ్రంథంలో ఏముంది అని ఎలా అయితే మీరు ఒక సస్పెన్స్గా ఎదురు చూస్తున్నారో అలాగే హీరో కూడా ఆ డ్రైవ్లో వెళ్తూనే ఉంటాడు. అంటే ఇన్నేళ్ల నుంచి మీకు అసోసియేషన్ ఉంది కాబట్టి మాకు డైరెక్టర్ గారి గురించి తెలియని నిజాలు ఏమైనా చెప్పండి, అంటే గ్రంథం ఈ గ్రంథంలోంచి తెలియని పన్నాలు. తెలియందంటే మార్షల్ ఆర్ట్స్ మనోడు మార్షల్ ఆర్ట్స్ చేశాడు. ముందు చెప్పాలి ఇలాంటి రాంగ్ క్వశ్చన్లు అడగకుండా ఉండేదాన్ని కదా. మీరు ఫైట్ మాస్టర్ని అడిగితే ఇప్పుడు నేను లిరిక్స్ విషయంలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, జనరల్గా ఏదైనా తీసుకుంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు పూర్తిగా, కానీ ఆయన అన్ని నేర్చుకుని ఉన్నాడు అది కదా. పోనీ రాకుండా ఇన్వాల్వ్ అయితే అది ఇన్వాల్వ్మెంట్ అనుకోవచ్చు, వచ్చి కదా ఆయన అయ్యేది. ఏం చెప్పడు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేందుకు చెప్పడు. మార్షల్ ఆర్ట్స్లో ఒక లెక్క, ప్లస్ జనరల్గా మేము తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు మమ్మల్ని మించిన పరిధి ఉంటే నా వెనకాల ఒకడు ఉన్నాడు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు తర్వాత అయినా సరే ఇప్పుడు నా వెనకాల ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తమ్ముడు అంటే ఇప్పుడు చెప్తుంది బలగం, ఇప్పుడు నన్ను మించిన స్థాయి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి అంటే అలా ఉంటాడు. మార్షల్ ఆర్ట్స్ అతను బ్లాక్మెయిల్ చేశాడు. నాకు అర్థం కావట్లేదండి మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళారు అసలు, నాకు డౌట్. బికాస్ ఒక పక్క సంగీతం ఒక సంవత్సరం, దాని తర్వాత మార్షల్ ఆర్ట్స్, అసలు ఇవన్నీ అంటే లిరిక్స్ రాయడం అంటే ఇవన్నీ ఎలా చేయగలిగారని 24 hours ఉండిందా మీకు? ఇంకోటి కూడా ఉందంట, విన్ను ఇంకొకటి కూడా జాయిన్ చేస్తాను. ఓకే, నేను కాసేపట్లో ఇంట్రో గురించి హైలైట్ మేము చేసేస్తాం. ఎక్కడ చెరువు దొరికితే అక్కడ దాని దూకేసి స్విమ్మింగ్ చేస్తాడు బాగా, స్విమ్మర్ కూడా అన్నమాట. ఓ, ద డైరెక్టర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, మార్షల్ ఆర్ట్ అంటే ఇది అండ్ స్విమ్మర్. అంటే ఇప్పుడు లిరిక్స్ అనేది అది బేసిక్గా అంటే గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలండి. 6th class నుంచి రాసామండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తప్ప ఎవరైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అండి? లేదు, మామూలుగా అంటే ఇంటర్ కానీ డిగ్రీ దగ్గర నుంచి కానీ స్కూల్ వైజ్ నుంచి కానీ అందరితో పాటు కాదు, అందరిలో మనం ఒకటి ఉన్నాం అని చెప్పేసి సపరేట్గా మనకు ఒకటి రావాలనేసి ఎప్పుడు అనుకునేవాడిని. అక్కడ ఎలా హైలైట్ అవ్వాలో అలా చేసుకోవడానికి ట్రై చేసేవాడిని అట్లా. అది అయిన తర్వాత ఎప్పుడన్నా కాలేజ్ కానీ వీళ్ళు అమ్మాయిలు మా మీద సాంగ్ రాయి, మా మీద సాంగ్ రాయని అమ్మ సాంగ్ అంటే ఒక రాయమంటే రాదమ్మా నాకు అనిపించాలి. ఎప్పుడైనా అనిపించిందే ఎవరినైనా చూసి మీకు అలా అనిపిస్తుంది కదా? చిన్న పాజ్ అనమాట, కమర్షియల్ పాజ్ అది. సో దాని తర్వాత ఆన్సర్ వస్తుంది, నెమ్మదిగా అనిపించింది కదండి అలా అంట. సో మాకైతే మీ పాట వినాలనిపిస్తుంది బేసిక్గా, ఆయనకి రాయాలి అప్పుడు అనిపించింది చాలా. మీరు ఆల్రెడీ దీనికి చేసిన పాటను ఒకసారి మాకు ఒక 2 lines అలా వినిపిస్తే, మీరు ఆ తర్వాత ఆయన కూడా, ఎందుకంటే ఆయనలో ఒక సింగర్ ఉన్నారు కదా. విన్ను యూ వాంట్ ట్రై విత్ దెమ్? ఇద్దరు సింగర్స్ కాంపిటీషన్ అయిపోతుందేమో జుగల్బందీ చలో. అంటే దీనిలో నేనే రాసిన సాంగ్ ఒకటి ఉందండి, ప్రీక్లైమాక్స్ బిఫోర్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది సాంగ్. అంటే కథని ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కొంచెం హీరో ఒక సెర్చింగ్ లో ఉంటాడు ప్రీక్లైమాక్స్ కి అట్లా. అంటే తను ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది, అది వస్తూ ఉంటుంది ఇలా 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 చేసేదని. అది ధనుంజయ్ పాడారండి అది. సహవాసం కోసం సాగింది ఈ పయనం తనతో అంటుంది, కాలమే ఆగనంతగా ప్రయాణమై సాగుతున్నది, నేనెవ్వరూ చెప్పలేను నా పక్కగా నడవమన్నది. సమస్య ముందు నుండి సవాలు విసురుతున్న, శవాల ప్రక్క నుండి సహనాన్ని చంపుతున్న, సాగిపో ధీరుడ సమరాన రుద్ర నేత్రుడ అదరక బెదరక అలసి సొమ్మ సిల్లక ఎదురొస్తున్న మృత్యువునైనా ఆపవోయ్ ఆపవోయ్ ఓ కార్య సాధక, నువ్వు ఆపవోయ్ ఆపవోయ్ ఓ కార్య సాధక. సహవాసం
కోసం సాగింది. బాబా నైస్, వావ్, వెరీ నైస్, వెరీ గుడ్ లిరిసిస్ట్ ఆయన యాక్చువల్లీ. वेलकम टू टॉलीवुड स्मिता. थैंक यू सो मच. कैसा लग रहा है, मतलब इसका एक्सपीरियंस बताइए हमें. बहुत अच्छा लग रहा है, बहुत अच्छा एक्सपीरियंस है. टॉलीवुड मूवी में काम करने का मौका सबको मतलब मिलना चाहिए क्योंकि काफ़ी अच्छा इंडस्ट्री है. फ्रॉम द चाइल्डहुड आई ऑलवेज वॉन्ट टू बी एन एक्टर. टॉलीवुड मूवी में काम करने के लिए मौका मिला है, ये मेरे लिए बहुत बड़ी बात है. वेन लाइक ये आइडिया वच्चिनप्पुडु मी दग्गरिकि, वॉट वॉज योर फर्स्ट रिएक्शन ऑन इट? When he came to the idea, so what was your first reaction on it? क्या लगा था आपको initial में आपको सुनने के बाद? पहली बार तो story बहुत ही अच्छा है. Story सुनने के बाद मुझे ऐसा लगा कि मुझे movie करनी चाहिए. ग्रंथालयम title is very strong and title सुन के ऐसा लगा कि हाँ. आपको meaning पता है ग्रंथालयम का, मतलब? Library. Library, yeah. पहले बताया गया है, ओके. वो तो होता है, इतने दिन काम करने के बाद तो पता चल जाता है. काफी अच्छा मूवी, स्क्रिप्ट काफी अच्छा है, इसलिए मैंने सोचा कि हाँ करना चाहिए मूवी, तो मैंने चूज किया मूवी. नाइस. एंड वर्किंग एक्सपीरियंस विद दिस हीरो एंड द डायरेक्टर? वेरी गुड एक्सपीरियंस. दिस ऑल वी नीड दैट रियलिटी. रियलिटी, यस यस. नॉट दिस वेरी गुड. गलती करती हूँ तो साई शिवन सर डांट देते हैं कि ऐसा ऐसा नहीं, ऐसा करना है. विच इज गुड फॉर मी, लर्न करने के लिए है. सीखी मैं बहुत सारी चीजें और को एक्टर बहुत सपोर्टिंग है. बहुत काफी सपोर्ट करते हैं मुझे. लेकिन आप बात नहीं करते ऐसा बोल रहे हैं. हाँ, थोड़ा सा रियल लाइफ में भी मैं थोड़ा सा कम बात करती हूँ. तो ज्यादा ग्रंथालय जा रहे क्या आप? साइलेंस साइलेंस. ओके. एंड अंटे इनको एक्शन सीक्वेंसेस तो पार्ट लव కూడా ఉంటుంది. ఇది ఏంటి, థ్రిల్లరా హారరా? రెండు అంటే రెండు ఇంక్లూడ్ అయ్యి రెండు దయ్యాలు ఉన్నాయి. లేదు లేదు, నేను చెప్తాను. రెండు ఇంక్లూడ్ అయ్యి ఒక థ్రిల్లర్ కమర్షియల్, ఇంకా హారర్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ థ్రిల్లర్ అండి. సస్పెన్స్, ఒక ట్విస్ట్ అన్నీ ఉన్నాయండి. కామెడీ, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ట్విస్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక భయం ఉంది, క్యూరియాసిటీ ఉంది. అలా కథ మొత్తం అలా లాక్ అయిపోయింది, గ్రిప్పింగ్ గా ఉంటుంది కథ మొత్తం కూడా. చాలా టైట్ స్క్రీన్ ప్లే. ఫర్ యూ లైక్ యు నో ఆఫ్ కోర్స్ యు నో ఇనిషియల్ స్టేజ్ అనాలి, ఇంతకు ముందు యుడన్న వన్ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ యూ లైక్ ఏది టఫ్ అనిపిస్తూ ఉంటుంది, ఫర్ యూ ఏది ఈజీ అనిపిస్తుంది? బికాస్ రవితేజ గారు ఉన్నారు, యూనో కొన్ని ఈజీగా ఉంటాయి, అల్లు అర్జున్ డాన్స్ చాలా ఈజీ, సో ఇట్లా కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి కదా. ఫర్ యూ లైక్ ఏంటది? నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను, స్ట్రెంత్ అండ్ వీక్నెస్. నాకు బాగా ఇష్టం, నేను బాగా ఈజీగా నేను చేయగలను, నాకు ఇది వచ్చు అని చెప్పడానికి నేను ఈ యాక్షన్ ఎపిసోడ్స్ నాకు బాగా ఇష్టం. నాకు ఈ యాక్షన్ ఒక మాస్ కంటెంట్ నాకు చాలా ఇష్టం. ఈజీ చేయగలుగుతా, కామెడీ చేస్తాను, అన్నీ ఇది చేయగలుగుతా. టు బి ఫ్రాంక్ ఏంటంటే నాకు డ్యాన్స్ అనేసరికి నాకు కొంచెం ఉందండి, కొంచెం ఈ చేస్తానా లేదని ఉంటుంది. కానీ మనసుకు తీసుకున్నానని మాత్రం చేసేస్తాను. అది కూడా ఏంటంటే నాకు ఒక 2-3 డేస్ నాకు ఒక బాగా నాకు రిహార్సల్ ఉండాలి. డెఫినెట్గా నేను అది చేసేస్తాను, కంపల్సరీ చేస్తా. బట్ అప్పుడప్పుడు సెట్ తీసుకెళ్ళి అంటే మీకు చెప్తానండి అక్కడ చెప్తాను చేస్తానంటే అప్పుడు నాకు అది క్యాచ్ చేయడం కొంచెం టఫ్. అది ఆల్రెడీ మైండ్లో కథ రన్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ సీన్ ఏం చేయాలి ఆ టైప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ కంటెంట్, ఈ డాన్స్ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ మైండ్ లో నేను కూర్చోబెట్టాలంటే కష్టం నాకు. రైట్. మీకు డైరెక్టర్ గారు మీరు అంటే డెఫినెట్ గా మీరు చాలా ఇట్లో ప్రావీణ్యం ఉందని తెలుసు మాకు. ప్రావీణ్యం కరెక్ట్ వర్డే కదా, మీరు గ్రంథాలు ఎక్కువ చదువుతారు కాబట్టి మీకే తెలియాలి, నా తెలుగు ఎలా ఉందో. సో బట్ ఫర్ యూ ఈ సినిమా చేసేటప్పుడు అఫ్కోర్స్ మీరు ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నారు, అయినా కూడా ఇది మీ ఫస్ట్ ఫిలిం, నేను లెక్క ప్రకారం లెక్కల ప్రకారం. సో ఇది చేసేటప్పుడు ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అండి, ఎందుకంటే ఎవ్రీడే టాస్కే అండి, ఎవ్రీడే టాస్కే. పెద్ద అంటే కంటెంట్ పెద్దది పెట్టుకున్నాము, బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్ లిమిటెడ్ వెళ్ళకూడదు. ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం అనుకున్నది చేయాలి, అలా ఎవ్రీడే టాస్కే అండి. ఓకే. ఫర్ యూ లైక్ అఫ్ కోర్స్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్గా ఉంటుంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఏది, వాస్ దేర్ ఎనీ సీన్ దట్ యూ ఫెల్ టఫ్? టఫ్ సీన్? యా.
वन सीन हमारे मूवी में है जिसमें मैं थोड़ा सा हिप्नोटाइज हो जाती हूँ. वो सीन मेरे लिए बहुत टास्क था करने के लिए, बट डायरेक्टर सर ने काफ़ी सपोर्ट किया, बीनू ने काफ़ी सपोर्ट किया. सपोर्ट करने के बाद मैं कर पाई वो सीन अच्छे से. నార్మల్గా తన ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవదు. లోపల ఆ ప్రేమ ఉంది, కొట్టలేడు, తన కంట్రోల్ చేయాలి, కంట్రోల్ అవట్లా సారీ ఏందని చెప్పేసి లెఫ్ట్తో స్నాప్ ఇవ్వాలి, ఇట్లా ఇది ఇవ్వాలి, బాగా తీసి 5 కేజీల వెయిట్ ఇచ్చాడు. అంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది, కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది, మళ్ళీ అక్కడ ఏడ్చి వస్తుంది అని చెప్పేసి ఏ సూపర్ 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 అని చెప్పి క్లాప్స్ కొడితే అందరు క్లాప్స్ కొట్టేసారు. తిను ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు అక్కడ ఆపేసి थप्पड़ मार दिया, मैं रियल में हो गया, बट उस टाइम में मुझे पता ही नहीं चल रहा था कि ऐसा, क्योंकि मैं सीन में घुस गई थी. अच्छी बात है, वो अच्छे एक्टर का ये होता है, मतलब खूबी होता है, क्या बोलते हैं. अदर యాక్టర్స్ అనగానే కాలకేయ ప్రభాకర్ దీంట్లో కనిపిస్తూ ఉన్నారు, చాలా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు ఆయన కూడా ట్రైలర్లో చూసినట్టయితే. అండ్ ఆయన గురించి విన్నాం, ఈ స్క్రీన్ ప్లేలో ఆయన కూడా వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. అంటే నా స్క్రీన్ ప్లే ఎలా జరుగుతుందో, ఆ కథ ఒక ఆ కథలో ఉన్న స్క్రీన్ ప్లేలో ఆయనది అంటే ఇన్బిల్ట్ స్క్రీన్ ప్లే అండి అది. అంటే ఎలా ఉంటుంది అంటే ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. అసలు ఇతను చేస్తున్నాడా ఇతను చేస్తున్నాడా అనే ఒక ఇదితో డ్రైవ్ వెళ్తూ ఉంటుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ అండి అందులో, ఇంకా వేరే ఆర్టిస్టులు కూడా అందరిది డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్. జ్యోతిరాణా గారు ఉన్నారు కదా, మన పోకరి మూవీలో చేశారు కదా, శివరాణా జ్యోతిరాణా అంటారు. మళ్ళీ అలోక్ జైన్ అని అతను కూడా హిందీ యాక్టర్, అంటే ఆ క్యారెక్టర్కి పక్క అతనే కావాలని తీసుకుంది. ఎందుకంటే బేసిక్గా అతను నార్త్ నుంచి వచ్చే ఒక పర్సన్ లా చూపిస్తాం మన కథలో, అట్లా అతనైతే బాగుంటుంది అని చెప్పేసి అతను ఆర్టిస్ట్ కూడా భద్రం ఉన్నారండి, కమిడియన్ భద్రం. ఆయనది కూడా మంచి క్యారెక్టర్, బోల్ట్ అనే క్యారెక్టర్ దీంతో పాటు కంటిన్యూగా ఉంటాడండి, బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ మీద ఉంటుంది కొంచెం. సో యాక్టర్స్తో పాటు ఇంకో హీరో ఎవరైనా ఉన్నారంటే డిఓపి అని చెప్పాలి. భాస్కర్ డన్ అ గ్రేట్ జాబ్. ఎవ్రీ ఫ్రేమ్, అంటే ఎంత ఖర్చు పెట్టారనేది పక్కకు పెట్టేస్తే ఆయన కెమెరాలో క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే ఆ రిచ్ లుక్ కనిపిస్తూ ఉండేది, కొన్ని ఫ్రేమ్స్ ట్రైలర్లో చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ కాళికేయ ప్రభాకర్ వచ్చే ఆ సీన్ కానీ యో సీన్ లైక్ ఒక డైలాగ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది, అది కానీ చాలా బాగా చేశారు ఆయన, చాలా బాగా. భాస్కర్ గురించి వాడు, భాస్కర్ గురించి సింపుల్ వర్డ్ అండి, ఏం లేదండి. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సీన్ చెప్పినప్పుడు ఆయన అది తీసుకుంటాడు, ఆయనకి ఏం కావాలి అది నిజంగా. ఈయన కూడా ఓపిక్గా ఈయన ఏం చేస్తా అంటే ప్రతి డైరెక్టర్ ఉంటుందండి, ఎందుకంటే చెప్పుకోవాలి, చెప్పుకునే విధానంలో ఫస్ట్ ఉంటుంది. ఈయన అలా చెప్పుకునేవాడు, నాకు ఇలా కావాలి అన్నా ఇలా కావాలన్నా అని చెప్పినప్పుడు ఆయన సరే అన్న నీకు ఓకే నువ్వు కాముగుండు అని అనేవాడు అంతే. కెమెరా ముందు కూర్చునేవాడు, సేమ్ ఈయన ఏదనుకున్నాడు అలా తీసి అలా ఇచ్చేవాడు. అండ్ డెఫినెట్గా ఫస్ట్ సినిమా బోలెడన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది, ఫస్ట్ కాకపోయినా బట్ డెఫినెట్గా ఇది ఒక మంచి దీంతో వస్తున్న సినిమా. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గ్రంథాలయం ఫర్ యూ? యా ఇది ఈ సినిమా కండి ఇంకా మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అన్న నాకు ఈ సినిమా. అంటే నేను ఇంకా నేను చేయగలను, ఇంకా ఫ్యూచర్లో నేను ఏ జానర్నైనా నేను తీసుకుని నేను చేయగలను అనేది నాకు ఇచ్చిందండి. అండ్ నాకు వచ్చిన యాక్టింగ్ నేను చేస్తూ నేను చేసిన యాక్టింగ్ అలాగే నేను నేర్చుకున్న యాక్టింగ్ నాకు నేర్పిన యాక్టింగ్ అంటే నాకు అన్నీ నేను తీసుకునే చేసిన సినిమా ఈ గ్రంథాలయం. వెరీ నైస్. అండ్ ఫర్ యూ అండ్ వన్ వర్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గురించి చాలా చెప్పాలండి, ఎందుకంటే ఫస్ట్ తిను టేకప్ చేశాడు, ఆ కరోనా వచ్చి అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, ఓ పక్కన వైరం అది జరుగుతుంది, అప్పుడు ఎవరు అనుకున్నప్పుడు తిరుగుతున్నప్పుడు లక్కీగా అండి ప్రొడ్యూసర్ గారికి నేనే కథ చెప్పలేదు అసలు, ఆయనే హ్యాపీగా చెప్పుకుని ఒప్పించుకున్నారు. నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బడ్జెట్ పెట్టామంటే ఆ రిటర్న్స్ ఏంటి అవి అంతా చూస్తారు కదండి, ఎలా రిటర్న్స్ వస్తాయి అనేది నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కథ చెప్పామంటారండి వద్దండి, నేను ఆల్రెడీ విన్నాను కథ అంతా, నో ఇష్యూ కథ నుంచి బాగుంది, కాకపోతే బడ్జెట్ పెరగకుండా చూసుకోండి అనేది చెప్పారు. దాదాపుగా అట్లాగే వర్క్ చేసాము.
ఎంత చేసినా కొంచెం చిన్న చిన్న కొంచెం పెరుగుతూనే ఉంటాయి కదా. అంతే కదా, అంతే కదా, అట్లయింది. కాకపోతే చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళలో అయ్యప్ప అనేసి ఆయన కొత్త అండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు మాకు షూట్ సెట్ కొట్టారు. అసలు ఆయన అంత మంచి వాళ్ళు అనమాట. అయ్యప్ప గారు ఉండేవాళ్ళు, అంటే ప్రొడ్యూసర్ గారికి రిలేటివ్ మొత్తం ఇంకా ఆయనే. ఆయనకి ఏం తెలియదు ఇక్కడ. ఆన్ సెట్స్ బాగా హెల్ప్ఫుల్. మళ్ళీ మేము ప్రొడక్షన్ కంట్రోలింగ్లో అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా అది ఇబ్బంది అయ్యి, ఇంకా మనకు తెలిసిన ఎవరు మేనేజర్ కన్నా ఇలా పెట్టుకోవట్లే చిన్న బడ్జెట్ అని చెప్పేసి కొంచెం మీ పేరు ఆడుకుంటాం, అదంటే పర్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అట్లా ఈయన జీరో అంటే జీరో నుంచి ఏం తెలియకుండా సినిమా ప్రొడక్షన్ అంటే తెలియదు ఏది కావాలంటే దాంట్లో అక్కడ డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా దానికి కావాల్సిన వెంటర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకునేసి చిన్న సినిమా అని చెప్పుకుని అట్లా చేశారని బాగా కష్టపడ్డాడు మాతో అయ్యప్ప అనేసి. ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్? నాకు నీళ్ళలాగానే ఎదగాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ అంటే నాకు బాలకృష్ణ గారు అండి, బాలకృష్ణ గారు. అండ్ బ్లెస్సింగ్ ఇచ్చింది మాత్రం నాకు రామానాయుడు గారు అండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆయన లాన్లో కూర్చుని ఉన్నారు, ఆయన కలవటం జరిగిందండి. నేను ఆయన అంటే నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నువ్వు డెఫినెట్గా మంచి స్టార్ అవుతావు అని చెప్పి. మరి ఆయన ఏ నోడుతా అన్నారో ఓకే, దేవుడి దేవుల నేను మంచి స్టార్ అవ్వాలి, నేను కూడా మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నాను అండి. మేము కూడా కోరుకుంటున్నాం, శివ గారు కూడా కోరుకుంటున్నారు, స్మృత కూడా కోరుకుంటుంది. అండ్ థర్డ్ కి మంచి రిజల్ట్ రావాలి గ్రంథాలయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వన్ ఫైనల్ వర్డ్ అబౌట్ ద ఫిల్మ్, రమ్మని పిలవండి. 3వ తారీఖు ఎక్కడున్నా ఏం చేస్తున్నా, 3వ తారీఖు మన గ్రంథాలయం సినిమా వస్తుందండి. సో అందరూ మీరు మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి మన గ్రంథాలయం సినిమా చూసి ఇంకా ఇంకొక 10 మందికి చెప్పి ఈ సినిమా నిలబెడతారని. ఇది మాకు కష్టం అండి, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసాం. నేను కానీ డైరెక్టర్ గారు కానీ మన టీము మొత్తం అందరం, ప్రొడక్షన్ కానీ అందరం అండి. మాకు ఇక్కడ ఎవరో తెలీదు, ఏమీ మాకు ఎవరు ఏ సపోర్టు లేదు, ఏ బ్యాక్గ్రౌండ్స్ లేవండి మాకు. మొత్తం మీ అందరం కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడిన ఈ సినిమా గ్రంథాలయం మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. 3వ 3వ తారీఖు మీ దగ్గర ఉన్న థియేటర్లు అన్నింటిలో వస్తుంది గ్రంథాలయం. చాలా చాలా బాగుంటుందండి, కన్ఫర్మ్గా నచ్చుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మేము పడిన కష్టానికి వాల్యూ ఉంటుందండి. పక్క థియేటర్లో చూడండి 3వ 3వ తారీఖు, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, నమస్తే అండి. అందరికీ నమస్కారం, ఆల్ ఆఫ్ యూ. అబ్ లోగ్ థియేటర్స్ మే ఆయే 3వ మార్చ్ కో గ్రంథాలయం. కాఫీ అచ్చీ మూవీ హమ్ లోగో నే కాఫీ మెహనత్ కీ హే మూవీ మే, బహుత్ అచ్చా స్టోరీ హే, అబ్ లోగో కో దేఖ్ కే కాఫీ అచ్చా లగేగా. అబ్ లోగ్ ఆయే 3వ మార్చ్ కో దేఖియే గ్రంథాలయం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.